ఎన్నిక ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలంటూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని పేర్కొంటూ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం ఇవాళ 11 గంటలలోపు 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పేర్లు పంపించాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా అధికారులు 5 ఏళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని పంపించాల్సిందిగా సూచించింది. కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు నేడు కొత్త డీజీపీ ఎంపిక జరగనుంది. 3 పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. వారిలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు ఉన్నట్లు సమాచారం. సీనియారిటీలో వీరు 3 సీనియర్ అధికారులు పేర్లు ఉండగా ఒకరిని ఈసీ ఎంపిక చేయనుంది. ఇటీవల వరుసగా వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇస్తోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ ఐపీఎస్లపై వేటు వేసింది. తాజాగా డీసీపాపై కూడా వేటు పడడంతో అధికార పార్టీ డిఫెన్స్లో పడింది. రాజేంద్రనాథ్ రెడ్డి 3 ఏళ్లుగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెట్టారంటూ టీడీపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ పోటీ చేస్తున్న ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందులు పెట్టారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా డీజీపీ స్పందించలేదు. మరోవైపు డీజీపీ సహాయంతోనే టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 22 మంది ఐపీఎస్ ఐఏఎస్ల తీరుపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు చేయగా ఈసీ స్పందించింది. గతంలో ఈసీ వేటు వేసిన అధికారులు చాలామంది ఇంకా ప్రభుత్వ గృహాలు ఖాళీ చేయలేదని తెలుస్తోంది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తోందని, తిరిగే మీకు అదే పోస్టింగ్ అని డీజీపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సీనియర్లను పక్కన పెట్టి మరీ ఆయనకు డీజీపీగా బాధ్యతలు ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ చేసేందుకు సుమారు 11 మంది సీనియర్ అధికారులను పక్కన పెట్టారు. 1992 బ్యాచ్ అధికారైన రాజేంద్రనాథ్ రెడ్డి అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈసీ అయితే డీజీపీ మీద వేటు వేసింది, ఇప్పుడు మరొక డీజీని ఎవరిని నియమిస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి శివ? రైట్, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డీజీపీ వేటు పడింది. ఇప్పటికే దాదాపుగా 9 మంది ఐపీఎస్లు, 3 ఐఏఎస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే నామినేషన్ల ఘట్టానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అలాగే ఆ పార్టీ నేతలకు సంబంధించి అనేక కేసులు పెట్టారు. వీరిపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా ఆయన ఇవ్వలేదు. కనీసం వాటికి సంబంధించి సరైన సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్స్తో హైకోర్టు ఆదేశం ప్రకారం కూడా ఆయనకి
చంద్రబాబుకు అలాగే టీడీపీ నేతల కేసులో వివరాలు అందజేయడం జరిగింది. అలాగే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఒక లేఖ రాసింది. డీజీపీ పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అధికార పార్టీ నేతలాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. కేవలం జిల్లాలో ఎస్పీలని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఎవరైతే ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థులకి లేనిపోని ఆంక్షలు పెడుతున్నారు. అధికార పార్టీకి అడిగి అడక ముందే పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వకుండా ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి అన్ని పార్టీలు ఫిర్యాదు చేశా. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఆయనపై వేటు పడినట్లు కూడా తెలుస్తుంది. వాస్తవానికి గత 10 రోజుల కాలంగా కూడా డీజీపీ వేటు పడుతుందని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చివరి వారం రోజుల ముందు డీజీపీపై వేటు పడటం వైసీపీకి కోలుకున్న దెబ్బగా కూడా భావించాలి. ఇక మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కూడా ప్రస్తుతం ఈ రోజు ఉదయం 11 గంటలకి రాష్ట్ర సీఎస్ 3 పేర్లను కూడా ఎన్నికల సంఘానికి ప్రతిభం చెబుతుంది. ఎవరైతే ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం సీనియర్స్ ఉన్నారో, ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఆయన కానీ, లేకపోతే మాదిరెడ్డి ప్రతాప్ ఆయన తర్వాత ఉన్నారు, ఆ తర్వాత హరీష్ కుమార్ గుప్తా, ఈ ముగ్గురు కూడా ఇప్పటికే డీజీ హోదా కలిగి ఉన్నారు. వీరి ముగ్గురికి సంబంధించి ఎవరో ఒకరిని నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్యానల్ ప్రకారం కూడా వీరి ముగ్గురిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఎన్నికల కమిషన్కి సంబంధించి కేవలం 4 రోజుల వ్యవధి ఉంది కాబట్టి, అంటే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ జూన్ 4 వరకే ఉంది కాబట్టి, సో ఈ జూన్ 4 వరకు కింది స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా కొనసాగిస్తారా లేకపోతే ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తారా అనేది ఈరోజు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తిరుమలరావు తిరుమలరావు పేరు దాదాపుగా ఖరారైనట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఆయన ఖరారు చేస్తారా, లేకపోతే మాదిరెడ్డి ప్రతాపం చేస్తారా, లేకపోతే హరీష్ కుమార్ గుప్తాను చేస్తారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఐపీఎస్ ఐఏఎస్ ఐఏఎస్లో అయితే కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ శివ.